డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం భూమిని జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి కేటాయించడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 10 ఎకరాల భూమిని జేఎన్ఎఫ్ఏయుకు కేటాయించవద్దని యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు పరిపాలనా భవనం ముందు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. భూ కేటాయింపు ఆలోచనను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉన్నత విద్యా వ్యాప్తిలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు మహిళలకు తక్కువ ఫీజుతో ఉన్నత విద్యను అందిస్తున్న విశ్వవిద్యాలయ భూమిని వేరే విశ్వవిద్యాలయానికి కేటాయించడాన్ని అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. సెక్రటరీ జనరల్ గా మహేష్ గౌడ్ గారు, చైర్పర్సన్ గా పల్లవి కపాడే గారు తాను దాన్ని లీడ్ చేస్తున్నారు. సో వారి మాటల్లో కూడా ఒక 2 నిమిషాలు, వారు కూడా ఒక 2 మాటలు చెప్పండి. అందరికీ నమస్కారం. ఎక్కువసేపు తీసుకోను, ఎండ కూడా ఉంది. సో మీ అందరికీ ఫస్ట్ థ్యాంక్స్. అలుమ్నే అసోసియేషన్ మాతో కోఆపరేట్ చేస్తున్నందుకు ఉన్నత విద్య అంటే గ్రామాలలో ఉన్న విద్యార్థులతో సహా అందరికీ విద్యానికి అందరికీ పనిచేసింది, మీకు అందరికీ తెలిసి వచ్చినాయి. అయితే ఆ 52 ఎకరాల నుంచి కూడా మనం కేబుల్ బ్రిడ్జ్ అందరూ తెలుసు కదా, ఆ కేబుల్ బ్రిడ్జ్ కోసం దాదాపు 10 ఎకరాలు ఇస్తున్నాం. తర్వాత ఒక 5 ఎకరాలు పీసాక్ ఇస్తున్నాం, ఇంకొక 5-6 ఎకరాలు మనం ఇప్పుడు హైడ్రాంగ్ రోడ్ చేత ఇస్తున్నాం. అది మొత్తం కూడా ఒక 7 ఎకరాలు 10 ఎకరాల దాకా మనకు ఆ చెరువులో ఉంది. అంటే మొత్తం కలిస్తే కూడా ఇప్పుడు 30-32 ఎకరాల కన్నా ఎక్కువ లేదు. అందులో 10 ఎకరాలు మాసెప్ ట్యాంక్లో ఉన్న ఫైనాన్స్ యూనివర్సిటీ ప్రభుత్వం